నంద్యాల జిల్లా పాపిలి మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఎస్ రంగాపురంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి గాలి దుమారం కూడా తోడు కావడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో వడగండ్ల వాన కురిసింది. సదు మండలంలో కంభంవారిపల్లిలో భారీ వర్షం పడింది. గాలివాన బీభత్సం సృష్టించింది. టమాటా మామిడి పంటలు దెబ్బతిన్నాయి. వర్షానికి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నష్టపోయిన రైతులు లబోదిబోమంటున్నారు. అటు కడప జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. గోపవరం మండలం శ్రీనివాసపురంలో భారీ వర్షం కురిసింది. బద్వేలు నెల్లూరు రోడ్లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఉన్న రేకుల షెడ్డు పైకప్పు గాలిలోకి ఎగిరిపడింది. రేకులు ఓ వ్యక్తిపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బేతాయపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బయ్యగా గుర్తించారు. గోపవరం మండలంలో గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి.